లేకనే మనం శాంటి కోసం కూడా టెన్షన్ గా తీసుకున్నావు అయ్యో గనిగడి ఇప్పుడు నోట్లో పెట్టుకొని ఒకటి తెచ్చినాడు కదా అది శాండీ కోసమే ఓయమ్మో ఇది ఏదో ఒక రోజు నా నడాలు ఇరగొడుతుంది ఇంకొక 5 డేస్ తర్వాత శాండీ ఇలానే ఎగరడము అల్లరి చేయడం చేస్తే ప్రెగ్నెన్సీ పోవడానికి అవకాశాలు కూడా ఉంటాయంట ఎందుకు శాండీ ఇంత అల్లరి నేను వచ్చింది మీ కోసమే కదా కానీ నేను వచ్చింది ఫుడ్ కోసం చిప్ప కటింగ్ ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకొని వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లేగ్గనే మనం శాండీ కోసం ఒకటి తెచ్చినాక తీసుకురా పో అయ్యో బాబా తొందరలే తొందరలే అబ్బా బాబా బాబా వరి 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 దుబ్బడు నా కోసం ఏం తెచ్చాడు వరి వరి వరా వరి దుబ్బడు నా కోసం ఏం తెచ్చావు రా నువ్వు నేనంటే ఎంత ఇష్టమో మా దుబ్బనికి లవ్ యూ నాన్న లవ్ యూ కన్నా లవ్ యూ బుజ్జి ఇది వచ్చేసి శాండీ కోసం అన్నమాట కాల్షియం బోన్స్ పౌడర్ అన్నమాట ఇది ఎందుకు ఇది వాడుతున్నాం అంటే శాండీకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా అంటే శాండీకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా 35 డేస్ అన్నమాట శాండీ ఓకే శాండీ ఫుడ్ పెట్టేటప్పుడు అన్ని మాట్లాడుకుందాము శాండీ ప్రెగ్నెన్సీ ఇది ప్రెగ్నెన్సీ టైంలో వాడితే దానికి స్ట్రెంగ్త్ అన్నమాట ఓపిక అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే ఒక తల్లి కడుపులో పిల్లోని మోసేటప్పుడు ఎంతో బరువు ఉంటుంది కదా కడుపు కాలంలో శక్తి రావాలి కదా బాడీలో అంతా కాబట్టి అందుకు ఇది వాడుతున్నాము శాండీ వచ్చిన తర్వాత ఎన్ని ఏమో అన్ని వచ్చిన తర్వాత శాండీ పైకి వచ్చిన తర్వాత విశాల్ మాట్లాడుకుందాము అంత లోపల వాళ్ళ ఆయన ఏయ్ గనే ఇటు చూడు వాళ్ళ ఆయనకు గుడి కావాలంటే కాల్షియం బోన్ నీకెందుకులే దుబ్బడు ఇది నీకెందుకులే ఇటు చూడుగా ఇది కావాలి నీకు కూడా వస్తున్నా వస్తున్నా పైకి వస్తున్నాను ఓ ఇరప్పా ఓ ఇరప్పా ఓ ఇరప్పా ఓ నాయన ఓ నాయన ఓ దుబ్బాయన ఓ దుబ్బాయన నేను జడ వేస్తా చూడు నేను జడ వేస్తా చూడు నా జడ చూడకపోతే జడ తీసేస్తా చూడు దుబ్బోడదు గని జారు మిఠాయి రారు దుబ్బోడ దుబ్బోడ రే ఈ చాపను చింపేద్దాందా షక్కలక్క బేబీ షక్కలక్క బేబీ ఈ చాపను మొత్తం చింపేద్దామా నా పాట నచ్చినట్టయితే నాకు 10 పిల్లలు పుట్టాలని కామెంట్ చేయండి శాండీ అంటే ఎగురు గుడు శాండీ నువ్వు ఇంకొక 10 డేస్ పోయినావు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా ఇప్పుడు ఏం కాదు ఇంకొక 10 డేస్ పోయినా ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలా కానీ నీతో వచ్చింది రామాయణము శాండీ 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 ఎగురు గుడు శాండీ అనమాట కానీ బయట రాలే దుబ్బోడ నువ్వు బయట రాలే నాయనా లే లే ఏ అది తీసుకోబో తువాల్ తీసుకోబో తువాల్ తీసుకోబో డాగ్స్ కి క్రాసింగ్ అయిపోయిన తర్వాత 60 డేస్ కనమాట పిల్లలు పుట్టేది అందులో మెయిన్ డేస్ లాస్ట్ 30 డేస్ చాలా 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 ఇంపార్టెంట్ ఆ లాస్ట్ 30 డేస్ స్టెప్స్ ఎక్కకూడదు ప్లస్ తర్వాత ఇలా ఎగరకూడదు శాండీ ఎగిరినట్ట శాండీలా కలర్ చేయకూడదు కామ్ గా కూర్చోవాలి ఇప్పుడు శాండీకి వచ్చేసి 30 ప్లస్ అనమాట ఈ రోజుకి 32 డేస్ ఇంకా సైలెంట్ పెట్టాలి శాండీని లేకపోతే చాలా కష్టం అవుతుంది చూస్తున్నారు కదా శాండీ ఎట్ట ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుందో ఈ అల్లరి దాన్ని ఎట్ట కంట్రోల్ చేయాలో అర్థం కావటం లేదు రేపు మాపు తల్లి కూడా కాబోతుంది కానీ ఇంకా అల్లరి మానుకోలేదు అసలు 30+ డే ఇప్పుడు 30+ డేస్ అనమాట ఇంకొక 15 డేస్ ఒక 10 డేస్ మేబీ ఇంకా ఇప్పటికే ఎగరకూడదు అసలు కానీ దానికి అలవాటు తగ్గాలని ఇప్పటికైతే అలవాటు తగ్గించినమాట ఎగిరేది ఎగిరేది అందుకే వాళ్ళతో వీడియోస్ కూడా చేయటం లేదు ఎందుకు శాండీని ఇబ్బంది పెట్టాలా కాబట్టి పెట్టకూడదు మన కోసం దాన్ని ఇబ్బంది పెట్టకూడదని వీడియోస్ తీయలేదు ఇన్ని రోజులు ఆ శాండీ చేసే అల్లరికి అమ్మ ఎగురుకుంటా ఒకవేళ ఇంకొక 5 డేస్ ఇంకో టైం ఇంకొక 5 డేస్ తర్వాత ఇట్టే ఎగిరిందంటే ప్రెగ్నెన్సీ పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఛాన్సెస్ నా మీద ఎగిరేకి రెడీ ఉంటా చూడండి ఇప్పుడు చూడండి ప్రేమంగా మాట్లాడితే నా మీదకి ఇట్ట ఎగురుతుందో ఇద్దరు ఇడే ఉండండి పేయి చపాతీలు తెస్తా ఏ ఎగురొద్దు నువ్వుగా
తండ్రి అమ్మ అయితే చపాతీలు అయితే తిక్కి పెట్టింది మొత్తం 6 ఉన్నాయి దీనిలో గణిక్ 4 ప్లస్ శాండీకి 2 ఎందుకంటే మిల్క్ ప్లస్ తర్వాత అది పౌడర్ పెట్టలేదు కాల్షియంది శాండీకి మిల్క్ పౌడర్ ప్లస్ 2 చపాతీలు అమ్మ అయితే తిక్కి పెట్టింది కాలుద్దాం మనము మొత్తానికి అయితే చూసినారు కదా ఆ శాండీ అసలు అల్లరైతే మానుకోవటం లేదు కానీ ఒకవేళ మానుకోకుంటే ముందుకి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు మరి లోపల చనిపోతాయి అన్నమాట ఇగడం వల్ల ఈ దగ్గర అట చేస్తే ప్రెగ్నెన్సీ కూడా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని శాండీని కట్టేద్దామంటే అసలు కట్టే బుద్ధి కాదు ఏదన్నా కేజ్ అంటే బోన్ అది ఉంటుంది కదా ఆ బోన్ తెచ్చి పెడుతుంటారు ఆ దాంట్లో పెడదామంటే అసలు పెట్టుబుద్ధి కాదు పెట్టకూడదు కూడా ఎందుకంటే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ ఫ్రీడమ్ని మనం బంద్ చేసినట్టుంటుంది కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే నేను శాండీ దగ్గర పోకూడదు నేను లేననుకో సైలెంట్ నిద్ర పోయి ఉంటుంది నేను ఇప్పుడు మనమే కదా మనం పెంచిన వాళ్ళం పోతేనే కదా ఇగురుకుంటూ అట్ట ఇట్ట చేస్తాయి కాబట్టి మనం మన డాగ్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పెంచిన వాళ్ళు మనం దగ్గర పోకుండా ఫుడ్ పెట్టి రావడము అట్ట చేస్తే బెటర్ అనమాట ఎందుకైనా మంచిది ఎందుకంటే మనం పోతే మనం ఇంత ప్రేమతో ఎగరడము అది ఇది చేస్తుంటే మీతో మాట్లాడుతూ చపాతి కాబట్టి శాండీ దగ్గరికి నేను పోకుండా ఉండడమే మంచిది ఓకే మరి శాండీకి గణికి ఫుడ్ పెడుతూ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాము చలో మరే రే దుప్పనాయలా నువ్వు కూడా ఏంద్రా నాయనా ఓకే శాండీకి అయితే ఫస్ట్ పాలు మార్నింగ్ అయితే ఇదే అన్నమాట మార్నింగ్ పాలు ప్లస్ ఈ పౌడర్ 1 స్పూన్ కలిపి పెడతాను మరి నైట్ వచ్చేసి పాలు 1 స్పూన్ పౌడరు చపాతి ఉంటే చపాతి రొట్టె ఉంటే రొట్టె లేదా కొద్దిగా పెడిగిరి ఏదో ఒకటి తింటుంది ఒక స్పూన్ వేసిన ఇది గడ్డగడుతుంది బాగా కరిగియాలి ఇదంతా తిరగొట్టాలి అది ఏదంటారు కదా అంటే ఇటు తిప్పితే బెటర్ కొద్దిగా దగ్గర రామా ఇది చూపి కాల్షియం పౌడర్ అనమాట శక్తి వచ్చేకి కాళ్ళల్లో పిల్లలు మోస్తుంటారు కదా మన శాండీ పాపము ఓపిక లేకుండా బాడీలో స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట అందుకోసం ఇది వాడేది పిల్లల కోసము కాదు శాండీ కోసమే శాండీకి ఓపిక శక్తి ఉండాలా స్ట్రెంగ్త్ ఉండాలని నెక్స్ట్ శాండీకి చపాతీలు పెడదాం మరి ఇంకా శాండీ అయితే 3 చపాతీలు ఉన్నాయి ఈ దుబ్బడు తొందర సడు చపాతీ అన్న రొట్టె అన్న ఎందుకంటే ఇష్టం కదా దుబ్బోనికి ఈ అప్పకి ఇప్పుడు 3 చపాతీలు ఎందుకు పెట్టినా చెప్పండి డాడీ అమ్మ తినేటప్పుడు వీనికి మరొక చపాతీ వేస్తుంటారనమాట ఇప్పుడే 4 పెట్టాం అనుకో మరి డాడీ అమ్మ తినేటప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తారు అప్పుడు 5 అవుతాయి ఇంకా దుబ్బకైతాడు దుబ్బనాయలు వీడియో ఎంత పెట్టినా తింటాడు కానీ తగ్గట్టే ఉంటేనే కొద్దిగా బెటర్ అగ్గా సిట్ కూర్చున్నాను లక్ష్మీ దుబ్బోనికి ఎక్కువ ప్రేమలు ఇంట్లో అందరి మీద నీ అయ్యా పాపం శాండీ ఈ శాండీ తిక్కముఖంది ఎంత అల్లరి అంటే అంత అల్లరి ఇంకా దీని పిల్లలు అయితే ఎంత అల్లరి చేస్తాయో కదా ఈ ఆలి నా సామి రంగా ఈ గోడపై నుంచి ఏందో వాసన వస్తుంది అప్పటి నుంచి ఏందప్ప ఇది ఒరి 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 ఏంది లేదు వాసన సంపుతుంది అట్టు గుమ్ములాడుతుంది ఏంది ఇది ఏంది ఊరి నీ ఆలి చికెన్ స్టిక్స్ వాళ్ళు ఏడాడి పెట్టిన వాళ్ళు చిప్ప కటింగ్ నేల బాబా ఈ దుబ్బోని కందో పాపము దుబ్బడు అందిస్తాను రంచే పాకి ఇద్దరిని ఇంకోటి ఉంది ఇంకోటి అందిస్తాలే ఓరిని కాల అందుకే దుబ్బకు కాకూడదు నాలకు బాగుండల్లా చూస్తున్నారు కదా శాండీ ప్రెగ్నెన్సీ అప్డేట్ వీడియో ఓకే మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శాండీ అయితే ఇప్పటివరకు అయితే సేఫ్గా ఉంది మీరేం భయపడద్దండి చూద్దాం అంతా దేవుని మీద భారం వేద్దాం ఓకే మరి దేవుని మీద ఎందుకు భారం వేద్దాం అంట అంటే ఈ శాండీ చేసే అల్లరికి ఓకే ఏం కాదు అంత మంచి జరుగుతుంది నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్.